గత 5 రోజులుగా బోయినపల్లి మండలంలో గ్రామ పంచాయతీ కారోబార్లు పరిశుద్ధ కార్మికులు తమకు ఉద్యోగ భద్రతతో పాటు పే స్కేల్ పెంచాలని పిఎఫ్ఎస్ఐ సదుపాయం కల్పించాలని పలు డిమాండ్లతో చేస్తున్న సమయకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు వారి వారసులకు ఉద్యోగం కల్పించాలని, ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు సారంపల్లి రాజు, బోబోజి గంగాధర్ చారి, మహేశ్వరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజుల నుండి గ్రామ పంచాయతీల కారోబార్లు, బిల్లు కలెక్టర్లు, అదేవిధంగా పంచాయతీ పరిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తూ, అదే విధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కారోబార్లను, బిల్ కలెక్టర్లను, అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రత్యేక హోదా కల్పించి వారికి కనీస వేతనం కల్పించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ జీవో 51 సవరించి కేటగిరీల వారీగా హోదా కల్పించాలని చెప్పి ఈ యొక్క తెలియజేస్తూ, అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించి బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి, మరియు గ్రామ పంచాయతీ పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ గ్రామ పంచాయతీ నిధుల నుండి కాకుండా నేరుగా ప్రభుత్వమే సిబ్బంది అకౌంట్లలో వేయాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైనా మరణించినట్టయితే వారి కుటుంబ సభ్యులు ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి, మరియు పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అదే కాకుండా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి వీరికి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి ఈ యొక్క కార్మికులు చేస్తున్నటువంటి వారికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం పారిశుద్ధ కార్మికులు, అదేవిధంగా ఈ యొక్క కారోబారులు మరియు బిల్ కలెక్టర్లే. ఎందుకంటే పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రతి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే వారికి ఖచ్చితంగా భద్రత కల్పించాలి. కేసీఆర్ గారు ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తారని చెప్పి మీరు 1000 రూపాయలు పెంచారు. కావాల్సింది 1000 రూపాయలు కాదు, ఈ యొక్క వీరికి ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి ఏంటంటే ఈ ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కావాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూ చేయాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులు పొద్దున్న నుంచి రాత్రి వారు కూడా కష్టపడుతూ గ్రామాలలో ఈ యొక్క పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఈ కాలువలో ఉన్నటువంటి మురుగు కాలువలు కానీ, గడ్డి పెరిగినటువంటి గడ్డిని కానీ, అదేవిధంగా నల్లలు పెట్టడానికి రాత్రి ఉన్నాక పగలనక పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కరెంటు